హే గాయ్స్, మధు హియర్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది మామూలుగా ఉండే లాంచర్ కన్నా సో కొత్త లాంచర్ ఎలా క్రియేట్ చేయాలి, లైక్ ఎలాగా నెక్సస్ లేదా మ్యాష్మెలో సో లేదా లాలీపాప్ ఈ వెర్షన్స్లో ఉన్న థీమ్స్ మనకి ఎలా రావాలి ఆ ఫోన్కి వెళ్లకుండా, లేదా మీకు ఒకవేళ ఆ ఫోన్కి అప్డేట్ లేదనుకోండి. సో మీరు ఇప్పుడు లాస్ట్ వచ్చి లాలీపాప్ మ్యాష్మెలో లేదనుకోండి, సో మనం ఈ థీమ్ వేసుకుని జస్ట్ మనం దాన్ని మార్ష్మెల్లో థీమ్ కింద చేసుకోవచ్చు అన్నమాట. ఎలాగంటే ముందుగా మన ప్లేస్టోర్లో యాక్షన్ లాంచర్ 3 అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీకు ఇక్కడ డెస్క్టాప్ మీద కనబడుతున్న దాని మీద ఇదన్నమాట ఐకాన్ దాన్ని. సో వన్స్ మీరు ఇలా డౌన్లోడ్ చేసిన తర్వాత దీని ఫీచర్స్ ఏంటంటే ఇది మామూలుగా కనబడుతున్న గూగుల్ బార్ని కంప్లీట్గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు, అలాగే ఫోల్డర్స్ కలర్స్ చేంజ్ చేయొచ్చు, అలాగే మన బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఎప్పుడైనా మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేశారనుకోండి సో ఆటోమేటిక్గా మీ ఫోల్డర్ కలర్ కూడా దానికి తగ్గట్టు మారడం జరుగుతుంది అన్నమాట. ఇదే వచ్చి ఈ యాప్ లాంచర్. ఇంకా మనం ఈ యాప్ లాంచర్ ఇన్స్టాల్ చేసిన వెంటనే సో మనకి ఇక్కడ మన థీమ్ ఇక్కడ మారిపోతుంది. చూసారా, నా వెర్షన్ వచ్చి లాలీపాప్. ఇది లాలీపాప్ వెర్షన్ కాదు, మ్యాష్మెలో వెర్షన్. సో మ్యాష్మెలో వెర్షన్లో ఇలా మనకు ఉంటుంది అన్నమాట. చూసారా, సో మనం ఇక్కడ దీన్ని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు, అలాగే ప్రతి ఐకాన్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక చిన్న బార్ కనబడుతుంది చూసారా, ఆ పైన బార్ ఏంటంటే రీసెంట్గా యూజ్ చేసిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నీ మనకు అక్కడ పైన కనబడడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఇప్పుడు దీన్ని సెటింగ్స్ని చేయాలనుకోండి, జస్ట్ మీరు యాక్షన్ 3 సెటింగ్స్ అన్న దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చి ఇక్కడ థీమ్. సో ఇందులో మనం మన సెర్చ్ బాక్స్ ఉంది కదా, సో గూగుల్ సెర్చ్ బాక్స్ దాన్ని ఎలా చేయాలన్నది. సో చూసారా, దాన్ని నేను కలర్స్ కూడా మార్చుకోవచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి బ్యాక్గ్రౌండ్. సో మనకి కొన్ని యాప్స్ ఉంటాయి, సో ఆ యాప్స్కి మనం ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేయొచ్చు అన్నమాట. చూసారా, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒక కలర్ చేంజ్ అవుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి ఫాలోవర్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎలా హోమ్ బటన్లో ఎలాగైతే మనకి కొన్ని కాంటాక్ట్స్ లేదా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని బంచ్ ఆఫ్ షార్ట్ కట్స్ అందులో వేసుకుంటాం కదా, ఆ షార్ట్ కట్స్ని కూడా మనం ఒక దాంట్లో వేసి మనం దాన్ని కలర్ కూడా చేంజ్ చేయొచ్చు అన్నమాట. చూసారా, అలాగే ఇందులో నెక్స్ట్ వన్ వచ్చి క్విక్ బార్. ఈ క్విక్ బార్లో మనకి గూగుల్ మన హోమ్ పేజ్లో ఎలా అయితే మనకి గూగుల్ కనబడుతుందో ఆ గూగుల్లో మనం ఇంకొన్ని ఫీచర్స్ యాడ్ చేయొచ్చు అన్నమాట. ఎలాగంటే జస్ట్ మనకి గూగుల్ వైట్ కలర్లో ఉంటుంది, జస్ట్ దాన్ని మనం వేరే కలర్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. అలాగే ఏంటంటే ఆ గూగుల్ పేజ్ వచ్చినప్పుడే ఇక్కడే మనం మన యాప్స్ అన్నీ చూడొచ్చు అన్నమాట. ఎలాగంటే మనకి ఇక్కడ ఒక చిన్న మెనూ బటన్ కనబడుతుందో, చిన్న డాష్లుగా ఉండి 43. సో ఆ 3 దాని మీద క్లిక్ చేశారనుకోండి, సో మనం యాప్ ఏవైతే ఇన్స్టాల్ చేసామో మన ఫోన్లో ఆ యాప్స్ అన్నీ మనకి ఇక్కడ కనబడడం జరుగుతుందన్నమాట. చూసారా, సో ఇవన్నీ మన యాప్స్ అన్నమాట. సో జస్ట్ మీరు స్క్రోల్ చేస్తే మన యాప్స్ అన్నీ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా యాప్ కావాలనుకోండి జస్ట్ డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేస్తే ఆ యాప్ అనేది మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఇందులో ఇంకొకటి వచ్చి యాప్ డ్రాయర్స్. ఈ యాప్ డ్రాయర్స్లో మనం ఎలా ఏ థీమ్ కావాలి మీరు సెట్ చేసుకోవాలంటే, సో ఇక్కడ స్టైల్లో లాలీపాప్ కనబడుతుందా, సో నేను లాలీపాప్లో ఉన్నాను. మీరు మ్యాష్మెలో కావాలనుకోండి మ్యాష్మెలో క్లిక్ చేయొచ్చు, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ ఇందులో క్లిక్ చేసుకుని ఆ థీమ్స్ మీరు ఆటోమేటిక్గా మీ ఫోన్లోనే సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఇంకొన్ని ఆప్షన్స్ మనకు ఉంటాయి. ఇలా ఈ అన్ని ఆప్షన్స్ని మనం యూజ్ చేయాలంటే దీన్ని ముందుగా మనం బై చేయాలన్నమాట. సో దీని కాస్ట్ వచ్చి మనకి 199 రూపీస్ అవడం జరుగుతుందన్నమాట. మీరు దీన్ని బై చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఈ ఫీచర్స్ అన్నీ మీరు మీ ఫోన్లోకే తెచ్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.